Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. 500 మంది ఋత్విక్కులు పేటాధిపతులతో జగన్ సర్కారు మహాయజ్ఞ సంకల్పం. అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మహాయజ్ఞాన్ని తలపెట్టింది. దీని ఏర్పాట్లన్నీ చురుగ్గా సాగుతున్నాయి. ఈ మహాయజ్ఞానికి విజయవాడ వేదిక అయ్యింది. రాష్ట్రం సర్వతోముఖ వృద్ధిని సాధించాలనే లక్ష్యంతో ఈ యాగానికి శ్రీకారం చుట్టింది. దేవాదాయ మంత్రిత్వ శాఖ ఈ యాగాన్ని పర్యవేక్షించనుంది. రాష్ట్రంలో ఈ తరహా మహాయాగాన్ని నిర్వహించి తలపెట్టడం ఇది తొలిసారి. అష్టోత్తర శతకొండ చండీ రుద్ర రాజశ్యామల సుదర్శన సహిత శ్రీలక్ష్మి మహాయజ్ఞాన్ని జగన్ ప్రభుత్వం నిర్వహించబోతోంది. 6 రోజుల పాటు ఈ మహాయజ్ఞం కొనసాగుతుంది. విజయవాడలోని ఇందిరా ప్రియదర్శిని మున్సిపల్ స్టేడియం దీనికి ఆతిథ్యాన్ని ఇస్తోంది. ఈ నెల 12వ తేదీన యాగం ఆరంభమవుతుంది. 17వ తేదీన పూర్ణాహుతితో ముగుస్తుంది. ఈ యాగంలో పాల్గొనడానికి వివిధ పీఠాధిపతులు రాష్ట్రానికి తరలి రానున్నారు. విశాఖ శ్రీ శారద పీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతి, ఉత్తరాధికారి స్వాత్వానందేంద్ర స్వామి సహా వివిధ పీఠాధిపతుల్ని ప్రభుత్వం ఆహ్వానించనుంది. వేద మంత్రోచ్చారణల మధ్య 6 రోజుల పాటు వివిధ యజ్ఞయాగాదులను 500 మంది ఋత్విక్కులు నిర్వహిస్తారు. ఈ నెల 17వ తేదీన పూర్ణాహుతితో రాజశ్యామల యాగం ముగుస్తుంది. వైఎస్ జగన్ భారతీ దంపతులు ఇందులో పాల్గొంటారు. ఈ యాగానికి సంబంధించి ఏర్పాట్లు చురుగ్గా సాగుతున్నాయి. దేవాదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ ఏర్పాట్లు పరిశీలించారు. రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధిని కాంక్షిస్తూ వైఎస్ జగన్ ఈ మహాయజ్ఞాన్ని నిర్వహించనున్నట్లు చెప్పారు. ఈ 4 సంవత్సరాల పాటు ప్రకృతి తమ ప్రభుత్వాన్ని సహకరించిందని, సకాలంలో పుష్కలంగా వర్షాలు పడడమే దీనికి నిదర్శనమని అన్నారు. ఈ సంవత్సరం కూడా సకాలంలో వర్షాలు కురుస్తాయని ఆశిస్తున్నట్లు చెప్పారు. సంక్షేమం, అభివృద్ధిని సమంగా సాధిస్తూ దేశంలోనే ఆంధ్రప్రదేశ్ అగ్రగామిగా నిలవాలని, రాష్ట్రంలో ప్రతి కుటుంబం సుఖ సంతోషాలతో ఉండాలని, ఎలాంటి ఆటంకాలు లేకుండా సంక్షేమాభివృద్ధి ముందుకు సాగాలనే సంకల్పంతో వైఎస్ జగన్ ఈ రాజశ్యామల యాగాన్ని నిర్వహించాలని నిర్ణయించినట్లుగా మంత్రి కొట్టు సత్యనారాయణ చెప్పారు.